ఈ కార్యక్రమాన్ని ఎవరైతే బడుగు బలహీన వర్గాలు పేద కుటుంబంలో ఎవరైతే ఉంటారో వారు ఆ నంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే మా మనిషి వాళ్ళ డీటెయిల్స్ రాసుకుని వాళ్ళకి ఇవన్నీ పంపిణీ చేస్తాము. అంతేకాకుండా గత 5 సంవత్సరాల నుంచి నాకు ఇక్కడ స్వచ్ఛ కార్యకర్తలు అంటే చాలా గౌరవం ఉంది. కరోనా విపత్తు నుండి దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుతూ పట్టణంలోని పైడమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా విపత్తు నుండి దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుతూ పట్టణంలోని పైడమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమాలు భక్తులు ఉదయం ఉండే ఆలయం వద్ద బారులు తీరారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ సామాజిక దూరం పాటించకుండా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ రోజున భారతదేశం మొత్తం ప్రపంచం మొత్తం వెలువలాడుతున్న ఈ తరుణంలో ప్రపంచం అంతా ఈ కరోనా వైరస్తో వెలువలాడుతున్న తరుణంలో ఈ విపత్తు నుంచి బయటకు పడాలనే ఉద్దేశంతో ఈ అమ్మవారి దేవస్థానంలో ఈరోజు ప్రత్యేకించి చలి నైవేద్యం అనేది ఒక కార్యక్రమం పెట్టుకుని అమ్మవారిని మనసారా వేడుకుంటూ ఈ విపత్తు నుంచి బయటపడాలని చలి నైవేద్యంతో మేళతాళాలతో పెట్టి కోరుకుంటున్నామండి. ఇది అంతా కూడా మన ప్రజలందరికీ కూడా వైద్య సిబ్బందికి కానీ పోలీస్ సిబ్బందికి కానీ అలాగే అనేక రకాలైన వ్యాపారస్తులకు కానీ ఈ వైరస్ బారిన పడకుండా ఉన్నామని అమ్మవారిని మనసారా కోరుకుంటూ ఈ ప్రత్యేక చలి మహానైవేద్యాన్ని పెట్టాలని ఆశిస్తూ మనసులో అనిపించింది. అనిపించగానే ఊరంతా కూడా అందరికీ పెట్టుకోమని చెప్పాము. అయితే అనుకోకుండా అమ్మవారికి విశేషంగా భక్తులు రావడం అనేది మరి అమ్మవారి కృపాలి. జనరల్గా అయితే నేను అందరికీ చెప్పడం ఏమంటే అందరిని ఇళ్లలోనే పెట్టుకోమని చెప్పాను. బట్ ఏంటంటే అమ్మవారి కుటుంబాన్ని అందరూ గుడికి అమ్మవారిని దర్శించుకుండా వచ్చారు ఇక్కడ అమ్మవారికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.